ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైన్పూర్ జిల్లాలో వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 16 మంది స్పాట్లోనే చనిపోయారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బస్ ప్రమాదానికి గురైందని చెబుతున్నారు క్షతగాత్రులు. వేగంగా వచ్చిన బస్ను రోడ్డుపై మలుపు తిప్పే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.